నిజంగా ఇది ఒక విధమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, హిస్టారికల్ జడ్జ్మెంట్. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సొమ్ము 371 కోట్లు సైఫన్ ఆఫ్ చేసేసిన తర్వాత, వారి దగ్గరికి చేరిన తర్వాత ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ అనే కార్పొరేషన్ ద్వారా 371 కోట్లు వారు తినేసిన తర్వాత, గత ప్రభుత్వంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ వాళ్ళు ఇది అలర్ట్ లెటర్స్ ఆ ప్రభుత్వానికి పంపించడంగా 5/6/2018 నాడే వారి మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత 371 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము దోచేసిన తర్వాత గత వచ్చిన ప్రభుత్వం దాన్ని చూస్తూ ఊరుకోండి, ప్రజల సొమ్ము కదమ్మా, అది ఉండలేదు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ లాజికల్ లైన్కి తీసుకుపోయినప్పుడు, వారిని అరెస్ట్ చేసినప్పుడు, వారి అరెస్టు అక్రమమని, వారు రిమాండ్ అక్రమమని, వారిని జైల్లో పెట్టడం చారిత్రక తప్పిదమని అరెస్టు, ఈ విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెదడుల మీద దాడి చేసింది. ఒక విధమైనటువంటి ఒక అట్మాస్ఫియరు గోబెల్స్ ప్రచారం ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా వారు చేసిన ప్రచారంలో పసలేదు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కొరకు చేసిన పని కాదు, వారి అరెస్టు సక్రమమే, రిమాండ్ సక్రమమే, వారు కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉండడం కూడా సక్రమమే అని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బెంచ్ సుప్రీంకోర్టులో ఉంటుంది కాబట్టి ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు, ఆనరబుల్ జస్టిస్ హర్లార్షిప్ బేలా త్రివేది గారు 17A అనే సెక్షను దాన్ని బూచిగా చూపించి దాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు ఈ స్కామ్ కేసులో నుంచి తప్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నాన్ని వారు చాలా స్పష్టంగా తిరస్కరించడం జరిగింది. 17A సెక్షన్ చంద్రబాబుకి ఈ కేసుకి అప్లై కాదు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కెన్ ప్రొసీడ్, అరెస్టు రిమాండు విచారణ అన్నీ సక్రమమేని గౌరవ బేలా త్రివేది గారు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. గౌరవ ది అదర్ ఆనరబుల్ జడ్జ్ రిమాండు సక్రమమే, అరెస్టు సక్రమమే, ఐపీసీ అఫెన్సెస్ కూడా సక్రమమే, కానీ 17A మీద అప్లికబిలిటీ మీద భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇద్దరు గౌరవ జడ్జిల మీద భిన్నాభిప్రాయం వచ్చింది. ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఫుల్ బెంచ్లో జరిగేది ఒక 17A చంద్రబాబుకి అప్లికబుల్ అవుద్దా కాదా అని, కానీ ఇప్పుడు దాకా తీసుకొచ్చిన వాళ్ళ వాదన 17A ఫాలో కాలేదు కాబట్టి కేసు కొట్టేయాలా అని ఈ గత కొద్ది నెలలుగా తీసుకున్నటువంటి ఈ వాళ్ళు పంద ఈరోజు తప్పని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేటతెల్లం అవుతుంది. 17A అప్లికబుల్ గౌరవ జస్టిస్ బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ గౌరవ అదర్ ఇంకో గౌరవ జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే ఐపీసీ అఫెన్సెస్ కంటిన్యూ చేయండి, ప్రతి ఒక్కటి సక్రమే, 17 మీద భిన్నాభిప్రాయం అప్లికబుల్ కాదని సబ్జెక్ట్ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది, లార్జర్ బెంచ్కి. అంతేగాని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఈరోజు దాకా ఇంకా ఆటలు సాగవని నేను ఒక కామన్ పౌరుడిగా ఆలోచిస్తున్నా. నిజంగా జరిగితే వాళ్ళు ఎవరిని హననం చేయాలనుకున్న వ్యక్తిగత వాళ్ళు ఏమన్నా చేస్తారు. పందిని చూపించేసి నందిని చెప్పించగలిస్తే రోజు దట్స్ కాల్డ్ గోబెల్స్ ప్రాపగాండా, దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గోబెల్స్ ప్రాపగాండా. దాన్ని వాళ్ళు పాపం జర్మనీలో హిట్లర్కి గోబెల్స్ ఎంత ఉపయోగపడ్డాడో లేదో తెలీదు, కానీ హిట్లర్ పతనానికి గోబెల్సే కారకుడైన అది కూడా తెలుసుకోండి. గోబెల్స్ ప్రచారం గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఒక్కటే మర్చిపోయారు, హిట్లర్కి వాస్తవం చూపించకుండా హిట్లర్ పతనానికి గోబెల్స్ కూడా ఒక కారకుడు. కాబట్టి
ఈ విధమైనటువంటి గోబెల్స్ ప్రచారం నమ్ముకున్నటువంటి ఎవ్వరు కూడా పతనం కాక తప్పదు. 17A అప్లికబుల్, మాకు మేము కేసు కొట్టేయాలా, క్వాష్ చేయాలా అనే ఒక వాదన కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. వాళ్ళు తీసుకున్న వాదన సక్రమ కాదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ చర్య చాలా స్పష్టంగా కక్ష సాధింపు చర్య కాదు, చట్టసమ్మతమైన చర్య అని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైంది.